హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఎయిట్ క్వాడ్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ది యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో ఫిఫ్టీ టెన్ స్టూడెంట్స్ లిఫ్ట్ ద స్కూల్ దెన్ దిస్ యావరేజ్ ఇంక్రీజెస్ బై ఎయిట్ వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ అప్టెండ్ బై ద స్టూడెంట్స్ హూ లిఫ్ట్ ద స్కూల్ ఒక తరగతిలోని ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు గణితంలో సగటు మార్కులు యాభై పది మంది విద్యార్థులు వెళ్ళిపోతే ఆ సగటు ఎనిమిది మార్కులు పెరిగింది వెళ్ళిపోయిన విద్యార్థుల సగటు ఎన్ని మార్కులు సార్ చూడండి ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్కి మీకు యావరేజ్ ఎంత అన్నారండి సారీ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి యావరేజ్ ఎంత అన్నారు మీకు ఫిఫ్టీ అన్నారు అంతేనా క్లాస్లో ఒక ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు యావరేజ్ ఫిఫ్టీ ఇది యావరేజ్ ఓకే దీంట్లో నుండి కనుక టెన్ మెంబెర్స్ వెళ్ళిపోయినారనుకోండి మిగిలిన ఎయిట్ మెంబెర్స్కి యావరేజ్ అనేది పెరుగుతుందంట ఎంత పెరిగింది ఎయిట్ పెరిగింది అంటే ఫిఫ్టీ ఉన్న యావరేజ్ కాస్త ఎనిమిది పెరిగి ఫిఫ్టీ ఎయిట్ అయ్యింది ఈ టెన్ మెంబర్స్ వెళ్ళిపోతే అయితే వీళ్ళ యావరేజ్ ఎంత ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడగానే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ తోటి మీకు టోటల్ యావరేజ్ ఏమో యాభై ఉంది ఈ పద్దెనిమిది మంది యొక్క యావరేజ్ ఏమో యాభై ఎనిమిది ఉందంటే ఈ పది మంది యొక్క యావరేజ్ అనేది టోటల్ యావరేజ్ కన్నా తక్కువ అంటే మీ ఆన్సర్ ఫిఫ్టీ కన్నా తక్కువ కావాలి మీరు టెన్ మెంబర్స్ని ఎయిటీన్ మెంబర్స్ని మిక్స్ చేస్తే మీ టోటల్ యావరేజ్ ఫిఫ్టీ వచ్చిందా మీ టోటల్ యావరేజ్ అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది ఎప్పుడు యావరేజ్ మిడిల్ వాల్యూ అయి ఉంటుంది కదా మిడిల్లో ఎక్కడ ఉంటుంది సో ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ ఉందంటే ఇది ఫిఫ్టీ మధ్యలో ఉందంటే దానికన్నా తక్కువ వాల్యూ మీకు ఫిఫ్టీ ఉండాలంటే టెన్ మెంబర్స్ యావరేజ్ మీకు ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండాలండి అంటే ఈ రెండు మీకు ఆన్సర్స్ కాదండి చూడగానే మీకు అర్థమైపోవాలి ఈ రెండు మీ ఆన్సర్స్ కాదు రైట్ ఓకే ఇప్పుడు చూడండి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో నుండి టెన్ మెంబర్స్ బయటకు వెళ్తున్నారు అంటే ఎయిటీన్ మెంబర్స్కి యావరేజ్ ఎనిమిది పెరిగింది ఎనిమిది ఎందుకు పెరిగిందండి ఎయిటీన్ మెంబర్స్కి యావరేజ్ ఎయిటీన్ మెంబర్స్కి యావరేజ్ ఎనిమిది ఎందుకు పెరిగిందంటే బయటికి వెళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళిపోయే వాళ్ళు యాభై ఉంది కదా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కనుక ఈ ఇరవై ఎనిమిది మంది దగ్గర యాభై ఉందంటే ఒక్కొక్కళ్ళ దగ్గర యాభై రూపాయలు ఉన్నట్టు అండి బయటికి వెళ్ళిపోయే ఈ పది మంది కూడా బయటికి వెళ్ళిపోయే ఈ పది మంది కూడా యాభై రూపాయలు వాళ్ళ యాభై రూపాయలు వాళ్ళు తీసుకెళ్తే మిగిలిన పద్దెనిమిది మంది దగ్గర కూడా యాభై రూపాయలే ఉంటాయండి కానీ ఏం చేసినారంటే ఈ బయటికి వెళ్ళిపోయే యాభై వెళ్ళి వెళ్ళిపోయే పది పది మంది యాభై రూపాయలు తీసుకెళ్ళకుండా కొంచెం తక్కువ తీసుకెళ్ళిపోయినారు అంటే మిగిలింది ఏం చేసినారు ఆ మిగిలింది ఈ ఎయిటీన్ మెంబెర్స్కి పంచినారు ఆ మిగిలింది ఎయిటీన్ మెంబెర్స్ పంచినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎయిట్ రూపీస్ వచ్చిందండి అంటే ఎయిటీన్ ఇంటూ ఎయిట్ రూపీస్ అనేది వీళ్ళు పది మంది బయటకు వెళ్తున్నప్పుడు ఆ రూమ్లో వదిలేసి వెళ్ళినారండి అండి ఎయిటీన్ ఇంటూ ఎయిట్ వదిలేసి వెళ్తే ఆ ఎయిటీన్ మెంబెర్స్ ఒక్కొక్క ఎయిట్ ఎయిట్ రూపీస్ తీసుకున్నారన్నట్టు కదా చాలా కాన్సెప్ట్ ఈజీగా ఉంటుందండి మీకు సరే ఈ ఎయిటీన్ ఇంటూ ఎయిట్ వదిలేసింది ఎంతమంది అండి టెన్ మెంబర్సు అంటే వీళ్ళు కనుక యాభై తీసుకెళ్తే వీళ్ళ యావరేజ్ కూడా యాభై ఉండేది కానీ వీళ్ళ యావరేజ్ పెరిగిందంటే వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు తక్కువ తీసుకెళ్తున్నట్టు ఎంత ఎక్కువ తక్కువ తీసుకెళ్ళారంటే ఇంత తక్కువ తీసుకెళ్లారు చూడండి ఎయిటీన్ ఇంటూ ఎయిట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కదా సో వన్ ఫార్టీ ఫోర్ బై టెన్ అంటే మీకు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అంటే మీకు థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఆప్షన్ డి నెంబర్ ట్వంటీ టూ ఇన్ ఏ ఫిక్స్డ్ టైమ్ ఎ బాయ్ స్విమ్స్ డబల్ ద డిస్టెన్స్ అలాంగ్ ద కరెంట్ దట్ ఈస్ స్విమ్స్ ఎగన్ ద కరెంట్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇస్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ద స్పీడ్ ఆఫ్ ద బాయ్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ కొంత స్థిర సమయంలో ఒక బాలుడు ప్రవాహ వ్యతిరేక దిశలో ఈదిన దూరం కంటే ప్రవాహ దిశలో ఈదిన దూరం రెండింతారు ప్రవాహం యొక్క వేగం ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ అయినా నిత్యాల నీటిలో ఆ బాలు ఎక్కువ వేగం సార్ ఇక్కడ చూడండి మీరు ఒక సేమ్ టైంలో అంటే సేమ్ టైం అంటే మీకు డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ రెండిచ్చినారు కదా రెండిట్లో టైం సేమ్ ఉందంట ఓకే రెండిట్లో దీంట్లో టీ అవర్స్ టై ఎత్తే దీంట్లో కూడా టీ అవర్స్ ఎత్తున్నాడు సో మీకు జనరల్గా కూడా ఆలోచిస్తే డౌన్ స్ట్రీమ్లో సేమ్ టైంలో మీరు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తారండి ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో మీ స్పీడ్ ఉంటుంది మీ స్పీడ్కి ఇంకా స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది అది అప్ స్ట్రీమ్లో మీ స్పీడ్ ఉంటుంది కానీ స్ట్రీమ్ స్పీడ్ మీకు అగేన్స్ట్గా పనిచేస్తుంది కాబట్టి స్పీడ్ అనేది మైనస్ అవుతుంది అప్ స్ట్రీమ్లో రైట్ మీకు డిస్టెన్స్కి ఫార్ములా ఏందండి డిస్టెన్స్కి స్పీడ్ ఇంటూ టైం కదా ఒక్కసారి నేను డౌన్ స్ట్రీమ్ గురించి మాట్లాడుతున్నాను చూడండి డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఏమవుతుంది డౌన్ స్ట్రీమ్లో మీకు స్పీడ్ బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది ఇంటూ టైం టీ అవుతుంది అది అప్ స్ట్రీమ్ గురించి మాట్లాడితే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది ఇంటూ టైం టీ అవుతుంది డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి చూడండి డౌన్ స్ట్రీమ్లో కవర్ చేసిన డిస్టెన్స్ అప్ స్ట్రీంలో కవర్ చేసిన డిస్టెన్స్కి టూ టైమ్స్ అంట అంటే దీనికి టూ టైమ్ ఇది అనేది దీనికి టూ టైమ్స్ చూడండి టీ క్యాన్సల్ అవుతుంది ఇక్కడ మీకు ఎస్ వాల్యూ ఎంత ఇచ్చినారండి ఈ ప్లేస్లో స్ట్రీమ్ స్పీడ్ ఫైవ్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మీరు ఫైవ్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బీఎస్ ఈక్వల్ టు బోట్ స్ట్రీమ్ ఈక్వల్ టు టూ బీఎస్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ అంటే ఎంత టెన్ అంతేనా ఇక్కడ ఒక ప్లస్ ఫైవ్ ఉంది మీకు ఓకే ఫిఫ్టీన్ ఈక్వల్ టు బోట్ స్ట్రీమ్ అంటే బోట్ స్ట్రీమ్ ఎంత వచ్చిందండి మీకు ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ ఆర్

ఈ వన్కి ఆపోజిట్లో మీరు ఏం రాసుకోవాలంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ రాసుకోవాలి సెవెన్ టూకి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే వన్ అనేది ఇంటూ సెవెన్ అయితే టూ అనేది ఇంటూ సెవెన్ అయితే ఎంత అవ్వాలండి ఫోర్టీన్ ఇయర్స్ అవ్వాలి ఆప్షన్ డి ఇది మీకు ఎవరైనా షార్ట్ కట్ కావాలనుకుంటే ఇది ఎలా రాసుకుంటాం ఎందుకు రాసుకుంటామని షార్ట్ కట్స్కి ఎప్పుడు కూడా రీజన్ ఉంటుందండి సరే మీకు ఒకవేళ కాన్సెప్ట్ త్రూ కావాలనుకుంటే ఏం జరిగిందండి త్రీ టైమ్స్ అయింది అంటే వన్ ఉన్న అమౌంటు త్రీ అయింది ఎన్ని సంవత్సరాలకు అయిందండి ఒక ప్లస్ సెవెన్ ఇయర్స్లో అయింది వన్ ఉన్న అమౌంటు త్రీ అయింది ఒక సొమ్ము ఏడు సంవత్సరాలకు మూడు రెట్లు అవుతుందంటే ఒకటి ఉంటే మూడు అయింది ఏడు సంవత్సరాలకి అయింది మళ్ళీ అంటే ఇంటూ మూడు అయింది ఏడు సంవత్సరాలకి కదా ఇంకొక ఏడు సంవత్సరాలకి ఏమవుతుందంటే ఈ ఉన్న సొమ్ము మళ్ళీ ఇంటూ మూడు అవుతుంది అంటే మూడు ఉన్నది ఎంత అవుతుంది మూడు అంటే మూడు ఉన్నది ఇంటూ మూడు అవుతే తొమ్మిది అవుతుంది చూడండి ఏడు ప్లస్ ఏడు అంటే పద్నాలుగు సంవత్సరాలకి ఒక్కటి ఉన్న అమౌంట్ మీకు తొమ్మిది అవుతుంది సో ఇది కాన్సెప్ట్ ప్రకారం అండి రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇఫ్ ఆర్ ఇస్ ద రిమైండర్ వెన్ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ అండ్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ ఈజ్ డివైడెడ్ బై ద గ్రేటెస్ట్ పాసిబుల్ నెంబర్ డి దెన్ ద వ్యాల్యూ ఆఫ్ డి ప్లస్ ఆర్ విల్ బి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా కాన్సెప్ట్చువల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏమంటున్నారంటే మీకు ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ అండ్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ ప్రతి నెంబర్ని కనుక మీరు ఒక డిఎన్ఏ నెంబర్తో డివైడ్ చేసినారనుకోండి ఈ కేసులో వచ్చే రిమైండరు ఈ కేసులో వచ్చే రిమైండరు ఈ కేసులో వచ్చే రిమైండర్ సేమ్ అంట అంటే మీరు నాలుగు వేల ఏడు వందల తొంభై రెండుని ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేసినారనుకోండి అనుకోండి ఒక డిఎన్ఏ నంబర్తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ ఆరుస్తుందంట ఇదే డి దీని ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడుకి డివైడ్ చేసినారనుకోండి అనుకోండి రిమైండర్ ఆరుస్తుంది ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి కూడా మీరు డీతో డివైడ్ చేస్తే రిమైండర్ ఆరు వస్తుందంట ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ వన్లో గరిష్ట సంఖ్య డీచే భాగించగా శేషం ఆరు వస్తుంది అంటే ప్రతిసారి మీకు శేషం సేమ్ వస్తుందంట అప్పుడు ఈ డి వ్యాల్యూ ఏంది ఆర్ వాల్యూ వేందని క్వశ్చన్ అండి ఇటువంటి క్వశ్చన్స్కి మనకి డి వ్యాల్యూ ఎలా వస్తుందంటే డి వ్యాల్యూ అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ డి వ్యాల్యూ ఎలా ఉంటుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ మైనస్ ఫోర్ సెవెన్ నైన్ టూ కామా సిక్స్ త్రీ ఎయిట్ వన్ మైనస్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ అవుతుందండి అంటే మీరు ఏదైనా త్రీ నెంబర్స్ని ఒక సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ సేమ్ వచ్చిందనుకోండి ఆ డివైడ్ చేసే నంబర్ డి అనే నెంబర్ ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్కి మళ్ళీ సెకండ్ థర్డ్ నెంబర్ యొక్క డిఫరెన్స్కి హెచ్ సేఫ్ అవుతుందండి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఇలా ఎందుకు అవుతుంది అనేది కాన్సెప్ట్ అది మీరు తెలుసుకోండి ఇలా ఎందుకు అవుతుంది వై ఓకే హెచ్సిఎఫ్ ఆఫ్ డిఫరెన్స్ చూడండి పన్నెండు మైనస్ మూడు అంటే ఎంత తొమ్మిది ఓకే ఇక్కడ ఎయిట్ ఉంటుంది ఎయిట్ మైనస్ సెవెన్ అంటే ఎంత వన్ ఓకే ఫార్టీ సెవెన్ ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ ఎంత ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అంటే మీకు సెవెన్ అంతేనా అండి ఇక్కడ మనం డిఫరెన్స్ రాంగ్ తీసుకున్నాం చూడండి ఒకసారి త్రీ మైనస్ టూ వన్ అండి మీకు సెవెన్ మైనస్ అంటే సెవెంటీన్ మైనస్ నైన్ అంటే మీకు ఎయిట్ ఓకే ఫిఫ్టీ త్రీ మైనస్ ఫార్టీ సెవెన్ అంటే సిక్స్ ఎయిట్ వన్ మనం దీని నుండి దీన్ని మైనస్ చేయాలి కదా ఓకే నెక్స్ట్ లెవెన్ మైనస్ త్రీ అంటే ఎయిట్ సెవెన్ ఉంటుంది సెవెన్ మైనస్ సెవెన్ అంటే జీరో సిక్స్టీ త్రీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ అంటే నైన్ జీరో ఎయిట్ అంటే మీరు హెచ్సిఎఫ్ ఆఫ్ సిక్స్ ఎయిటీ వన్ నైన్ జీరో ఎయిట్ కనుక్కోవాలి సరే ఇప్పుడు మీరు సిక్స్ ఎయిటీ వన్కి నైన్ జీరో ఎయిట్కి ఏం కనుక్కోవాలండి రెండు నెంబర్లకి హెచ్సీఎఫ్గా కనుకోవాలండి ఇప్పుడు మీకు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోాలా తెలుసా అండి స్మార్ట్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి హెచ్సీఎఫ్ అనేది మీరు ఫ్యాక్టరైజేషన్తో చేయొచ్చు కానీ హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మీకు ఏవైనా రెండు నెంబర్స్ ఇస్తే ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ అవుతుంది లేదా డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అవుతుందండి అంటే హెచ్సిఎఫ్ అనేది ఎయిట్ మైనస్ వన్ ఏంటండి సెవెన్ ఇక్కడ టెన్ మైనస్ ఎయిట్ అంటే టూ వన్ క్యారీ తీసుకున్నారు కాబట్టి ఎయిట్ మైనస్ సిక్స్ అంటే టూ ట్వంటీ సెవెన్ అంటే ఈ రెండు నెంబర్ల యొక్క హెచ్సేఫ్ అనేది టూ ట్వంటీ సెవెన్ అవుతుంది లేదా టూ ట్వంటీ సెవెన్కి ఫ్యాక్టర్ అవుతుంది టూ ట్వంటీ సెవెన్ కన్నా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఇవి మీకు కాన్సెప్ట్స్ ఏవైనా టూ నంబర్స్ వస్తే ఇస్తే ఆ రెండు నెంబర్ల యొక్క హెచ్సేఫ్ అనేది ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ అవుతుంది లేదా డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది ఆ రెండు నెంబర్ల కన్నా డిఫరెన్స్ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు చూడండి టూ ట్వంటీ సెవెన్ కనుక నేను హెచ్సేఫ్ అనుకుంటే టూ ట్వంటీ సెవెన్ కనుక సిక్స్ ఎయిటీ వన్ డివైడ్ చేస్తుందండి చూడండి టూ ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ చేసినారు అనుకోండి మీరు సిక్స్ ఎయిటీ వన్ వస్తుంది మీరు టూ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ చేసినారనుకోండి నైన్ జీరో ఎయిట్ వస్తుంది చూడండి వచ్చిందా అంటే ఈ రెండు నెంబర్లోకి హెచ్సేఫ్ ఎంత అండి టూ ట్వంటీ సెవెన్ అంటే మీకు డి వ్యాల్యూ వచ్చేసిందండి మీకు డి ప్లస్ ఆర్ కనుక్కోమన్నారు కాబట్టి డి వ్యాల్యూ అయితే వచ్చేసింది టూ ట్వంటీ సెవెన్ చూడండి టూ ట్వంటీ సెవెన్తో ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేయండి నేను ఇప్పుడు ఫోర్ సెవెన్ నైన్ టూని టూ ట్వంటీ సెవెన్తో డివైడ్ చేస్తున్నాను టూ ట్వంటీ సెవెన్తో డివైడ్ చేస్తే నాకు ఆరు వ్యాల్యూ ఎంత వస్తుందో చూద్దాం అండి టూ ట్వంటీ సెవెన్ కనుక నేను టూ టైమ్స్ క్యాన్సల్ చేసినాను అనుకోండి ఎంత అవుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఇది ఎంత ఉంది సెవెంటీ ఫోర్ కన్నా ఒక ఫైవ్ ఎక్స్ట్రా ఉంది అంతేనా అంటే ట్వంటీ ఫైవ్ ఉంది ఓకే ఒక జీరో వస్తుంది అనుకోండి ఓకే టూ ట్వంటీ సెవెన్ సారీ టూ ట్వంటీ సెవెన్ మీకు టూ ఫిఫ్టీ టూ ఎన్ని ఎన్నిసార్లు చేస్తుందండి ఒక వన్ టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది టూ ట్వంటీ సెవెన్ అవుతుంది ట్వంటీ సెవెన్ అంటే ఇది థర్టీ కావడానికి ఎంత ఉంది త్రీ ఉంది అక్కడ ఒక ట్వంటీ టూ ఉంది అంటే ఆర్ వాల్యూ ఎంత అండి ట్వంటీ టూ ప్లస్ త్రీ ట్వంటీ ఫైవ్ మీరు ఫోర్ సెవెన్ నైన్ టూని కనుక మీరు టూ ట్వంటీ సెవెన్తో డివైడ్ చేస్తే మీకు క్వశ్చన్ ఏమో ట్వంటీ వన్ వస్తుంది రిమైండర్ ఏమో ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ఇప్పుడు మీకు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది టూ ట్వంటీ ఫైవ్ వచ్చింది సారీ టూ ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ డి ప్లస్ ఆర్ వాల్యూ మీకు టూ ఫిఫ్టీ టూ అవుతుంది ఇది మీకు కాన్సెప్ట్స్ అండి త్రీ నెంబర్స్ని కనుక మీరు సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ప్రతి కేసులో సేమ్ వస్తుందంటే ఆ డివైడ్ చేసే నెంబర్ అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ టూ నెంబర్స్ అండ్ సెకండ్ టూ నెంబర్స్ అవుతుంది అప్పుడు మీరు డీ కనుక్కున్న తర్వాత ఏదైనా ఒక నెంబర్ని కనుక మీరు డివైడ్ చేసి చూస్తే ఆర్ వాల్యూ వచ్చేస్తుంది మీకు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ ఇచ్చినారండి వన్ పవర్ ఫిఫ్టీ టూ పవర్ ఫార్టీ నైన్ త్రీ పవర్ ఫార్టీ ఎయిట్ అప్ టు డాష్ ఇంటూ ఫిఫ్టీ పవర్ వన్ మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పాలి మీకు నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఒక టూ ఇంటూ ఒక ఫైవ్ అంటే మీరు చూడండి టెన్ వచ్చిందంటే ఏముంటుందంటే టూ ఇంటూ ఫైవే కదా అంటే ఒక్క ఫైవ్ ఒక టూతో మల్టిప్లై చేస్తే మీకు ఒక టెన్ జీరో వస్తుంది హండ్రెడ్ ఏమని చెప్పండి నాకు ఇది టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ కదా అంటే ఫైవ్లు రెండు టూలు రెండు మల్టిప్లై అయితే మీకు రెండు సున్నాలు వస్తాయి అంటే మీ దగ్గర ఎన్ని టూసు ఎన్ని ఫైవ్స్ ఉన్నాయో తెలుసుకుంటే ఒక్కో టూ ఒక ఫైవ్తో మల్టీప్లై అయితే ఒక సున్నా వస్తుంది కాబట్టి మీద ఎన్ని టూస్ ఉన్నాయి ఎన్ని ఫైవ్స్ ఉన్నాయో లెక్క పెడితే మీకు అన్ని సున్నాస్ వస్తాయండి రైట్ ఇప్పుడు ఈ మల్టీప్లేషన్లో ఎక్కడ ఫిఫ్టీ పవర్ ఉందండి మీకు ఇక్కడ ఎక్కడో ఫార్టీ ఫైవ్ వస్తుంది అండి ఫార్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పవర్ ఉందంటే ఫార్టీ ఫైవ్ పవర్ ఏం రావాలండి మీకు సిక్స్ రావాలి ఎందుకంటే మీకు ఫార్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ వరకు మీకు ఫైవ్ టర్మ్స్ ఉంటాయి అంటేనా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ టర్మ్స్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోతుంది ఇక్కడ సిక్స్ వస్తుంది ఇక్కడ మీకు ఫార్టీ వచ్చేసరికి దీని తర్వాత మీకు టెన్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఫార్టీ పవర్ లెవెన్ ఎందుకంటే మీకు పవర్ అనేది ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఫార్టీ పవర్ లెవెన్ అవుతుంది ఇది అర్థమైందా సో ఇప్పుడు మీరు ఫస్ట్ నంబర్ ఆఫ్ ఫైవ్స్ అన్నీ ఉన్నాయి లెక్క పెట్టండి చూడండి నెంబర్ ఆఫ్ ఫైవ్స్ సో ఫస్ట్ ఒక్కొక్క ఫైవ్ ఎక్కడుందో చూద్దామండి ఫిఫ్టీ పవర్ వల్ల మీకు ఒక ఫైవ్ ఉందండి ఫిఫ్టీ దగ్గర ఒక ఫైవ్ ఉంటుంది ఫైవ్ ఇంటూ ఇది ఫైవ్ మల్టిపుల్ కాబట్టి మళ్ళీ మీకు ఫైవ్ ఇంటూ ఫార్ నైన్ ఫైవ్ ఇంటూ నైన్ అంటే ఫార్టీ ఫైవ్ కదా ఇక్కడ ఒక ఫైవ్ ఉంది కదా పవర్ లెంత్ ఉంది సిక్స్ ఉంది సో ఇక్కడ మీకు సిక్స్ ఫైవ్ ఉన్నాయి మొత్తం ఫార్టీకి వచ్చేసరికి ఐదు వందల నలభై కదా సో ఫైవ్ పవర్ లెవెన్ ఉందా ఇక్కడ ఇక్కడ లెవెన్ ఇలా అప్ టు డాడ్ డాష్ ఇక్కడ ఎంత ఉంటుందండి మీకు లాస్ట్కి ఫైవ్ వస్తే ఫైవ్ పవర్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఫైవ్ పవర్ ఫార్టీ సిక్స్ అంటే మీకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఓకే బట్ ఈ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ కొన్ని ఫైవ్స్ మిస్ చేసినారండి ఎక్కడ మిస్ చేసినారంటే మీరు ఫిఫ్టీలో మీకు ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ హోల్ స్క్వేర్ వన్ కదే ఇరవై ఐదు రెండులా మీరు ఫైవ్ని ఒకటేసారి కౌంట్ చేసినారండి ఇక్కడ మీకు టూ ఫైవ్స్ ఉన్నాయి చూడండి సో ఒక ఫైవ్ ఇక్కడ మీరు కౌంట్ చేసినప్పుడు ఓన్లీ ఒకటేసారి కౌంట్ చేసినారు మీరు అర్థమైనా సో ఇక్కడ మీరు వన్ తీసుకోవాలండి ఇది వన్ ఓకే అంటే ఒక్కసారి ఇక్కడ మిస్ అయింది ఇక్కడ కౌంట్ చేసినప్పుడు ఒకసారి మీకు మిస్ అయింది సో ఇది ఒక వన్ యాడ్ చేయాలి సిమిలర్గా మీకు ఇక్కడ మధ్యలో ట్వంటీ ఫైవ్ పవర్ ట్వంటీ సిక్స్ వస్తుందండి ఈ ట్వంటీ ఫైవ్ పవర్ ట్వంటీ సిక్స్ వచ్చినప్పుడు మీరు ఒకటేసారి ఫైవ్ ని కాలిక్యులై చేసినారు అంటే మీరు ఫైవ్ టు పవర్ ఆఫ్ ట్వంటీ సిక్స్ మాత్రమే తీసుకున్నారు కానీ ఇక్కడ టూ ఫైవ్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ స్వేర్ కదా ఫైవ్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మీరు ఇంకొక ట్వంటీ సిక్స్ ఫైవ్స్ని మీరు వదిలేసినారండి ఆ ట్వంటీ సిక్స్ ఫైవ్స్ నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను చూడండి సమ్ మొత్తం ఏమవుతుందండి ఇది మీకు అర్థమెటిక్ ప్రోగ్రషన్లో ఉందా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎస్ఎన్కి ఫార్ములా ఏమి ఉంటుంది మీకు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏం ఉన్నాయి మీకు టెన్ ఉన్నాయండి మీకు వన్ టూ ఫిఫ్టీ వరకు తీసుకుంటున్నారు కాబట్టి ఫైవ్ మల్టిపుల్స్ వన్ టూ ఫిఫ్టీ టెన్నే ఉంటాయి కదా వన్ ఇంటు ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు టెన్ బై టూ ఇంటూ వన్ ప్లస్ ఫార్టీ సిక్స్ వన్ ప్లస్ ఫార్టీ సిక్స్ చూడండి ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఫార్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ అంటే ఎంతండి మీకు ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ అంటే టూ ఫిఫ్టీ అయ్యేది బట్ త్రీ తక్కువ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ తక్కువ ఉంటుంది అంటే టూ థర్టీ ఫైవ్ అవుతుంది ఈ టూ థర్టీ ఫైవ్కి మీరు ఎంత యాడ్ చేయాలి ఒక ట్వంటీ సెవెన్ యాడ్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది మీకు టూ సిక్స్టీ టూ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ టూస్ చూడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీకు నంబర్ ఆఫ్ టూస్ ఎట్లాగో నెంబర్ ఆఫ్ ఫైవ్స్ కానీ ఎక్కువ ఉంటాయి కావాలంటే మీరు చేస్తే చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫైవ్ థర్టీ సెవెన్ అండ్ సిక్స్టీ వన్ వీటికి కనుక ఏ నెంబర్ యాడ్ చేస్తే మీకు వచ్చే నెంబర్స్ అనేవి ప్రపోజన్లో ఉంటాయి ఇలా ఇచ్చిన నెంబర్స్ని మీరు టూ పార్ట్స్ చేసుకోవాలండి సో ఫట్ ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి ఫిఫ్టీ త్రీ అనేది ఎయిటీ ఫైవ్ అవ్వాలంటే ఎంత సిక్స్టీ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ అంతేనా థర్టీ టూ ఉంది గ్యాప్ ఇక్కడ ఇక్కడ చూడండి థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఇక్కడ ట్వంటీ సెవెన్ గ్యాప్ ట్వంటీ ఫోర్ గ్యాప్ ఉంది ఓకే వీటి రేషియో తీసుకోవాలి ఎయిట్ త్రీ టైమ్స్ ఎయిట్ ఫోర్ టైమ్స్ కదా మీరు ఇక్కడ యాడ్ చేడ్ అని క్వశ్చన్లో ఇచ్చినారు కాబట్టి మీరు ఫిఫ్టీ త్రీకి ఒక ప్లస్ ఎక్స్ యాడ్ చేసి ప్లస్ ఎక్స్ యాడ్ చేయండి ఇక్కడ దాంట్లో ఫస్ట్ టర్మ్కి ప్లస్ సిక్స్ యాడ్ చేయండి థర్టీ సెవెన్కి ఒక ప్లస్ ఎక్స్ అర్థమైందా ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ యొక్క ఈ ఫ్రాక్ ఈ డిఫరెన్స్ని మీరు క్యాన్సల్ చేసిన వచ్చిన వాల్యూని ఇక్కడ త్రీ మల్టిప్లై చేయండి ఇక్కడ ఫోర్ మల్టిప్లై చేయండి ఈక్వల్ చేయండి అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి సో త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ నైన్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ థర్టీ ఇంటూ సెవెన్ అంటే వన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఎయిట్ సో సారీ వన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ ఫార్టీ ఎయిట్ సో ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుందండి లెవెన్ వస్తుంది అంతేనా ఎక్స్ వాల్యూ లెవెన్ ఇది ఇలా ఎందుకు చేసుకుంటామంటే మీకు షార్ట్ కట్ అంటే ఇదే అండి షార్ట్ కట్కి రీజన్స్ దీనికి రీజన్ ఉంటుంది ఇది ఎందుకు చేసుకున్నాం అనేది మీరు ఆలోచించండి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫైవ్ థర్టీ సెవెన్ సిక్స్టీ వన్కి మనం డిఫరెన్స్ తీసుకున్నాం డిఫరెన్స్ తీసుకొని ఇలా క్యాన్సల్ చేస్తే త్రీ ఫోర్స్ వచ్చినాయి ఫిఫ్టీ త్రీకి ప్లస్ ఎక్స్ యాడ్ చేసి ఇక్కడ ఇంటూ త్రీ థర్టీ సెవెన్కి ప్లస్ ఎక్స్ యాడ్ చేసి ఇక్కడ ఇంటూ ఫోర్ చేసినాం కదా బట్ వై ఇది మనకి షార్ట్ కట్ అండి చాలా చిన్నగా వస్తుంది బట్ మనం ఇలా ఎందుకు అనేది మీరు ఆలోచించాలి మనం ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా ఇది ఎందుకు చేసినామో డిస్కస్ చేసినామండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ ఈ ఫిఫ్టీ లెస్ హ్యాడ్ అప్లైడ్ అండ్ ఫైవ్ లెస్ సెలెక్టెడ్ ద రేష్ ఆఫ్ సెలెక్టెడ్ టు సెలెక్టెడ్ బికమ్స్ లెవెన్ ఇస్ టు ఫోర్ సో హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యాడ్ అప్లైడ్ ఇఫ్ ద రేష్ ఆఫ్ సెలెక్టెడ్ టు అన్ వాస్ ఫోర్ ఇస్ టు వన్ ఒక పరీక్షకు యాభై మంది తక్కువ హాజరైతే ఐదు మంది తక్కువ సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినా మరియు కాని వారి మధ్య నిష్పత్తి పదకొండు ఇస్టు నాలుగు సెలెక్ట్ అయిన మరియు కాని వారి మధ్య నిష్పత్తి మొదటిగా నాలుగు ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఉండొచ్చు మొత్తం హాజరైన వారి సంఖ్య ఎంత సార్ చూడండి ఇనీషియల్గా సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో ఎంత ఉందండి ఇనీషియల్గా సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో ఫోర్ ఇస్టు వన్ ఉంది అంటే వీళ్ళు ఫోర్ ఎక్స్ ఉంటే వీళ్ళు ఒక వన్ ఎక్స్ ఉంటే టోటల్ ఫైవ్ ఎక్స్ అవ్వాలి అంటే స్టార్టింగ్లో సెలెక్టెడ్ కనుక ఫోర్ ఎక్స్ ఉంటే అన్సెలెక్టెడ్ వన్ ఎక్స్ ఉంటే టోటల్ మీకు ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అవ్వాలి అంటే మీ ఆన్సర్ ఇక్కడ మీకు ఏం కనుక్కోమన్నారు సో హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యాడ్ అప్లైడ్ టోటల్ ఎంతమంది అప్లై చేసినారండీ ఫైవ్ ఎక్స్ అప్లై చేసినారు అంటే మీ ఆన్సర్ ఫైవ్ ఇంటూ సంథింగ్ అవ్వాలి సో ఇక్కడ అన్ని ఆప్షన్లు మీకు ఫైవ్ మల్టిపులై ఉన్నాయి సో చెక్ చేయడానికి మనకు స్కోప్ లేదు సరే ఇంకేమన్నారండి ఒకవేళ యాభై మంది కనుక తక్కువ అప్లై చేసి ఐదుగురు కనుక తక్కువ సెలెక్ట్ అయితే అప్పుడు సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ రేషియో ఎలా ఉంటుందండి లెవెన్ ఇస్ టూ ఫోరా అంటే ఫిఫ్టీన్ మల్టిపుల్ అవ్వాలి అంటే ఒక యాభై మంది కనుక తక్కువ అప్లై చేస్తే సెలెక్టెడ్ పదకొండు పార్ట్లు ఉంటే అన్సెలెక్టెడ్ నాలుగు పాటలు ఉంటే టోటల్ ఎంత అవ్వాలి పదిహేను పాటలు అవ్వాలి అంటే మీ ఆన్సర్ నుండి కనుక మీరు ఫిఫ్టీన్ అంటే ఇక్కడ ఆప్షన్ నుండి ఫిఫ్టీన్ మైనస్ చేస్తే ఫిఫ్టీ మైనస్ చేస్తే అది మీ ఫిఫ్టీ మల్టిపుల్ అవ్వాలండి అంటే ఫిఫ్టీ మైనస్ చేస్తే సెవెంటీ ఫైవ్ అనేది ఫిఫ్టీన్ మల్టిపుల్ అండి ఎస్ ఇక్కడ మీరు ఫిఫ్టీ మైనస్ చేస్తే టూ హండ్రెడ్ అనేది సెవెన్ ఫిఫ్టీన్ మల్టిపుల్ అండి కాదు సో ఇది మీ ఆన్సర్ కాదండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉండి కనుక మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీ మైనస్ చేసినారు ఫోర్ ట్వంటీ ఫైవ్ కదా ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది మీకు ఫిఫ్టీన్ మల్టిపుల్ అండి పదకొండు ప్లస్ నాలుగు పదిహేను మల్టిపుల్లా చూడండి అవున అవునా కదండి కాదు ఎందుకంటే ఫిఫ్టీన్ ఇంటూ త్రీ మీకు ఫోర్ ఫిఫ్టీ కాబట్టి ఫోర్ ఫిఫ్టీ కన్నా ఇది ట్వంటీ ఫైవ్ తక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ అనేది మీకు ఫిఫ్టీన్ మల్టిపుల్ కాదు ఇది మీ ఆన్సర్ కాదు సరే ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ చేస్తే ఫోర్ ఫిఫ్టీ ఇది లెవెన్ మల్టిపుల్ మీకు లెవెన్ మల్టిపుల్ అంటే ఈ రెండు ఆన్సర్లు అయ్యే ఛాన్స్ ఉన్నాయండి అంటే మీకు ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఏఆర్ డీ నై బీసీ మీ ఆన్సర్స్ కాదు ఇదైతే అర్థమైంది కదా సరే ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఏమన్నారండి ఫిఫ్టీ లెస్ హ్యాడ్ అప్లైడ్ మీకు టోటల్ అప్లై చేసిన వాళ్ళు ఎంత ఇంతకుముందు ఫైవ్ ఎక్స్ అప్లై చేస్తే దాంట్లో ఫోర్ ఎక్స్ సెలెక్ట్ అయినారు వన్ ఎక్స్ సెలెక్ట్ అవ్వలేదు అంటే ఈ ఫైవ్ ఎక్స్లో నుండి కనుక ఒక యాభై మంది తక్కువ అప్లై చేస్తే అప్లై చేసిన వాళ్ళు ఫైవ్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక ఐదు తక్కువ అనుకోండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫోర్ ఎక్స్ కాకుండా ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ అయిందనుకోండి చూడండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ టోటల్ అప్లై చేసిన వాళ్ళు ఫైవ్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ అంటే అన్సెలెక్టెడ్ ఎంత అవ్వాలండి ఫోర్ ఎక్స్కి ఒక ఎక్స్ యాడ్ చేస్తే ఫైవ్ ఎక్స్ అవుతుంది మైనస్ ఫైవ్ అనేది మైనస్ ఫిఫ్టీ అయ్యాలంటే మైనస్ ఫార్టీ ఫైవ్ ఉండాలి ఇక్కడ దీన్ని ప్లస్ దీన్ని చేస్తే ఇది వస్తుంది కదా సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ ఇప్పుడు ఏముందండి ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ పై ఎక్స్ మైనస్ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఈ రేషియోనే సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియోనే మీకు లెవెన్ బై ఫోర్ అని ఇచ్చినారండి సో ఫోర్ ఫోర్ టైమ్స్ సిక్స్టీన్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఈక్వల్ టు లెవెన్ ఎక్స్ మైనస్ ఫోర్ ఫిఫ్టీకి ఇంకొక ఫార్టీ ఫైవ్ యాడ్ చేస్తే ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే సిక్స్టీన్ మైనస్ లెవెన్ అంటే ఎంత వస్తుందండి మీకు ఫైవ్ ఎక్స్ వస్తుంది ప్లస్ ట్వంటీ యాడ్ అవుతే ఎంత అవుతుంది మీకు ఇక్కడ సో ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఇక్కడ ఏమొస్తుందండి మీకు సో సిక్స్టీన్ ఎక్స్ మైనస్ లెవెన్ ఎక్స్ అంటే ఇక్కడ మైనస్ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంటుంది ప్లస్ ట్వంటీ అవుతుంది సో మీకు వచ్చే వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుందండి అంటే మీకు నెగిటివ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో మీకు ఫైవ్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ అంటే ఎక్స్ వాల్యూ మీకు నెగిటివ్ రావద్దు కదా ఎందుకంటే మీరు అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెగిటివ్లో రావద్దు అంటే క్వశ్చన్ మీకు రాంగ్ ఉందండి క్వశ్చన్ ఫ్రేమింగ్ రాంగ్ ఉంది మీకు దీనికి ఏది కూడా ఆన్సర్ రాదండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఏ జాగర్ కవర్డ్ ఎ సర్టన్ డిస్టెన్స్ ఎట్ సమ్ స్పీడ్ హ్యాడ్ ఈ మూడ్ ఫైవ్ కిలోమీటర్ పర్ ఆర్ ఫాస్టర్ హీ వుడ్ హ్యావ్ టేకెన్ ట్వంటీ మినిట్స్ లెస్ ఇఫ్ యూ హ్యాడ్ మూడ్ త్రీ కిలోమీటర్ పర్ అవర్ స్లోవర్ హీ వుడ్ హ్యావ్ టేకెన్ ట్వంటీ మినిట్స్ మోర్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ దట్ ద దట్ హీ జాగ్ ఒక జాగర్ కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించాను ఒకవేళ అతను ఐదు కిలోమీటర్ పర్ అవర్ అధిక వేగంతో ప్రయాణించి ఉంటే అతను ఇరవై నిమిషాలు తక్కువగా తీసుకొని ఉండేవాడు ఒకవేళ అతను త్రీ కిలోమీటర్ పర్ అవర్ తక్కువ వేగంతో ప్రయాణించి ఉంటే ఇరవై నిమిషాలు అధికంగా తీసుకొని ఉండేవాడు అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత సార్ మీకు ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇటువంటి క్వశ్చన్స్ని మీరు స్పీడ్గా చేయడం రావాలండి మీకు ఒక ఫార్ములా ఉంటుందండి డిస్టెన్స్ డి ఈక్వల్ టు ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ బై ఎస్ వన్ మైనస్ ఎస్టు ఇంటూ డెల్టా టీ అంటే మీరు ఒక సేమ్ డిస్టెన్స్ని కనుక ఎక్కువ స్పీడ్తో వెళ్ళినారనుకోండి అనుకోండి మీకు టైం అనేది తక్కువ పడుతుంది అంతే కదా సేమ్ డిస్టెన్స్ని స్పీడ్ పెంచినారనుకోండి ఏమవుతుంది టైం తక్కువ పడుతుంది సేమ్ డిస్టెన్స్ని స్పీడ్ తగ్గించినారనుకోండి మీకు ఏం పడుతుంది టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ అదే కేసు ఇచ్చినారండి ఇక్కడ డిస్టెన్స్ డి ఈక్వల్ టు ఇప్పుడు మీరు ఫస్ట్ రెండు కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక జాగర్ కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించను ఓకే ఒకవేళ అతను ఐదు కిలోమీటర్ పర్ అధిక వేగంతో ప్రయాణించుంటే ఇరవై నిమిషాలు తక్కువ సేవ్ చేసేది అంటే స్పీడ్ కనుక ఫైవ్ కిలోమీటర్స్ పెరిగితే ఇంతకుముందు దానికన్నా టైం ఎంత సేవ్ చేస్తాడంట ట్వంటీ మినిట్స్ సేవ్ చేస్తాడంట చూడండి ఇంతకుముందు స్పీడ్ ఎస్ వన్ నుండి ఇప్పుడు స్పీడ్ ఎస్ టూ అయింది అనుకోండి టైం అనేది డెల్టా టీ సేవ్ చేశాడండి అంటే ఇంతకుముందు కనుక స్పీడ్ ఎస్ అనుకోండి ఇప్పుడు స్పీడ్ ప్లస్ ఫైవ్ అయ్యింది అనుకోండి ఒకవేళ అతను ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ పెంచితే సో ఇక్కడ ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే ఎంత ఇది డెల్టా ఎస్ చేంజ్ ఇన్ స్పీడ్ అంటే స్పీడ్ అనేది ఎస్ ఉన్నది కాస్త ఎస్ ప్లస్ ఫైవ్ అయితే చేంజ్ ఇన్ స్పీడ్ మీకు ఫైవ్ ఉంది చేంజ్ ఇన్ టైం ఎంత ఉందండి ట్వంటీ మినిట్స్ ఉంది ట్వంటీ మినిట్స్ని మనం అవర్లో మార్చుకుంటే బై సిక్స్టీ ఇక్కడ మన్ని మనం అన్ని కిలోమీటర్ పర్ అవర్లో మాట్లాడుతున్నాం కాబట్టి బై సిక్స్టీ ఇది డిస్టెన్స్ ఇస్తుందండి సెకండ్ కేస్ ఏముంది చెప్పండి ఒకవేళ అతను త్రీ కిలోమీటర్ పర్ అవర్ తక్కువ వేగంతో ప్రయాణించి ఉంటే ఇరవై నిమిషాలు అధికంగా తీసుకునేవాళ్ళు అంటే ఒరిజినల్ స్పీడ్ కనుక వేస్తుంటే ఇప్పుడు ఒక త్రీ కిలోమీటర్ స్పీడ్ తగ్గింది అనుకోండి చేంజ్ ఇన్ స్పీడ్ ఎంత అండి త్రీ తగ్గింది ఇక్కడ మీరు డెల్టా ఎస్ తీసుకున్నప్పుడు ప్లస్లు మైనస్లు పట్టించుకోవద్దండి చేంజ్ ఇన్ స్పీడ్ ఎంత ఉందో అది తీసుకోవాలి చాలు చింతకుముందు స్పీడ్ ఉంటే ఇప్పుడు స్పీడ్ త్రీ త్రీ తగ్గితే చేంజ్ ఇన్ స్పీడ్ ఏమో మీకు త్రీ అయింది అండ్ చేంజ్ ఇన్ టైం ఎంత అయింది ట్వంటీ మినిట్స్ అయింది అంటే ట్వంటీ బై సిక్స్టీ చూడండి ఇది డిస్టెన్సే ఇస్తుంది ఇది డిస్టెన్సే వస్తుంది అంటే రెండు డిస్టెన్స్లు సేమ్ కదండి అతను ఒకటే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి అప్పుడు మీకు డైరెక్ట్గా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మీకు త్రీ ఎస్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఇక్కడ మీకు ఫైవ్ ఇయర్స్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ఉంటుంది త్రీ ఇయర్స్ కనుక ఎట్టి వస్తే ఫైవ్ ఇయర్స్ మైనస్ త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ అవుతుంది ఇది థర్టీ అవుతుంది ఎస్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు ఫిఫ్టీన్ ఈ క్వశ్చన్స్ని మీరు ఇలా రాసుకోవడానికి రావాలండి ఇప్పుడు మీకు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి మీకు ఇక్కడ రెండు డిస్టెన్స్లు వచ్చినాయి ఇదొకటి వచ్చింది ఇది ఒకటి వచ్చిందా ఈ ఎస్ వాల్యూ ఫిఫ్టీన్ దేంట్లో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి సో ఫిఫ్టీన్ ప్లస్ ఎస్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ట్వంటీ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ బై సిక్స్టీ చూడండి ట్వంటీ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ మిగిలింది అంటే డిస్టెన్స్ ఎంత వచ్చిందండి మీకు ట్వంటీ వచ్చింది ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏబిసి ఈ సెవెన్ ఇస్ టు ఫైవ్ ఇస్ టు ఎయిట్ వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫిఫ్టీ ఫార్టీ టూ డేస్ ఏ అండ్ వీ వర్క్ టుగెదర్ ఫర్ ఫిఫ్టీ డేస్ అండ్ ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై సీఎల్ ద హోల్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఎన్ చూడండి సింపుల్గా ముగ్గురు రేషియోస్ ఇచ్చినారండి ఎఫిషియన్సీ రేషియోసు ముగ్గురు కలిసి కనుక పని చేస్తే వాళ్ళు నలభై రెండు రోజుల పూర్తి చేస్తారంట అంటే ఇప్పుడు మీకు టోటల్ వర్క్ ఏమవుతుందండి నలభై రెండు ఇంటు అంటే ఒక్క రోజులో ముగ్గురు కలిసి ఎంత పని చేస్తారు ఏడు ప్లస్ ఎనిమిది పదిహేను ప్లస్ ఐదు ఇరవై ముగ్గురు కలిపి ఒక్క రోజులో ఇరవై చేస్తే నలభై రెండు రోజులు చేసే పనే మీకు టోటల్ పని ఇది టోటల్ పని ఇది టోటల్ వర్క్ కదా కానీ ఏ మరి బీలు పనిని మొదలుపెట్టి యాభై రోజులు చేసిన తర్వాత మిగతా పని ఒకడే పూర్తి చేశాడు ఏ బిలు యాభై రోజులు పనిచేసినారంట ఏ ఎఫిషియన్సీ ఎంత సెవెన్ బి ఎఫిషియన్సీ ఎంత ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వెల్వ్ అంటే వీళ్ళు ట్వెల్వ్ యూనిట్స్ వర్క్ చేస్తారు డైలీ ఏ ప్లస్ బీ కలిపి డైలీ ట్వెల్వ్ యూనిట్స్ వర్క్ చేస్తారండి అలా ఎన్ని రోజులు ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసినారు ఇప్పుడు రిమైనింగ్ వర్క్ చెప్పండి చూడండి నలభై రెండు అంటే ఇది ఎయిట్ ఫార్టీ కదా ఫార్టీ టు ట్వంటీ అంటే ఎయిట్ ఫార్టీ ఇదంతా పన్నెండల ఆరు వందలు ఇప్పటివరకు ఇంత వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే మిగిలిన వరకు ఎంత టూ ఫార్టీ మిగిలిన టూ ఫార్టీ వరకు సి ఒక్కడే పూర్తి చేస్తాడు అయినా పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సి ఎఫిషియన్సీ ఎంత అండి ఎనిమిది అంటే ఎయిట్ యూనిట్ ఎయిట్ థర్టీ డేస్ టూ ఫార్టీ బై ఎయిట్ డేస్ మీకు థర్టీ డేస్ వస్తుంది వీళ్ళు ఇనీషియల్గా యాభై రోజులు పని చేసినారు తర్వాత సీ ఒక్కడే ముప్పై రోజులు చేసినాడు యాభై ప్లస్ ముప్పై అంతా మొత్తం ఎనభై రోజుల్లో పని పూర్తయింది క్వశ్చన్ నెంబర్ ముప్పై ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బీఈ్ ఫోర్ ఇస్ టు సెవెన్ రెస్పెక్టివ్లీ ద రేషియో బిట్వీన్ ఏస్ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఎగో అండ్ బీస్ ఏజ్ ఫోర్ ఇయర్స్ హెన్స్ ఇస్ త్రీ ఈజ్ టు ఎయిట్ వాట్ ఈస్ ద రేషియో బిట్ రేషియో బిట్వీన్ ఏస్ ఏజ్ ఫోర్ ఇయర్స్ హెన్స్ అండ్ బీస్ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఎగో ఈజ్ సార్ చూడండి ఏకి బీకి ఏజెస్ రేషియో ఎలా ఉందండి ప్రజెంట్ ఫోర్ ఎక్స్ ఉంటే సెవెన్ ఎక్స్ ఉంది ఇంకొక రేషియో ఏమి ఇచ్చినారు నాలుగు సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు అంటే ఫోర్ ఎక్స్ ఉంటే నాలుగు సంవత్సరాల క్రితం ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ అవుతుంది ఏకి నాలుగు సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు బి ప్రజెంట్ వయసు ఎంత సెవెన్ ఎక్స్ నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ అవుతుంది ఈ రేషియో మీకు త్రీ ఇస్ ఇస్టు ఎయిట్ అన్నారండి ఫస్ట్ మీరు ఎక్స్ వాల్యూ కనుక్కోండి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది చూడండి మీరు ఎక్స్ వాల్యూ డైరెక్ట్ కనుక్కోవడానికి ట్రై చేయండి ఎనిమిది నల్ల ముప్పై రెండు ఏడాముల ఇరవై ఒకటి ముప్పై రెండు మైనస్ ఇరవై ఒకటి చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మీకు పదకొండు ఎక్స్ వస్తుంది రైట్ మూడు నెలల పన్నెండు మైనస్ ఎనిమిది నల్ల ముప్పై రెండు అంతేనా ముప్పై రెండు ప్లస్ పన్నెండు ఎంత నలభై నాలుగు సో ఎక్స్ఈక్వల్డ్ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఎక్స్ఈక్వల్డ్ ఫోర్ అంటే ఎక్స్ఈక్వల్డ్ ఫోర్ అంటే ఫోర్ ఎక్స్ అంటే ఇది పదహారు అవుతుంది ఇది ఏడు నెల ఇరవై ఎనిమిది అవుతుంది ఇప్పుడు మీకు రేషియో అడిగినారు అయినా నాలుగు సంవత్సరాల తర్వాత ఏ వయసు నాలుగు సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత ఇరవై మరియు నాలుగు సంవత్సరాల క్రితం బి వయసుల నిష్పత్తి ఇరవై ఎనిమిది ఉంటే నాలుగు సంవత్సరాల క్రితం ఎంత ఇరవై నాలుగు సో నాలుగు ఐదుల నాలుగు ఆరుల ఫైవ్ ఇస్ టు సిక్స్ ఆప్షన్ సి త్రీ నెంబర్స్ విచ్ ఆర్ కోపరైమ్ టు వన్ అండ్ ఆర్ సచ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టూ ఈజ్ వన్ వన్ ఫోర్ సెవెన్ అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ టూ ఇస్ వన్ ఫైవ్ నైన్ వన్ ద సమ్ ఆఫ్ ద త్రీ నంబర్స్ ఈజ్ మూడు సహా ప్రధాన సంఖ్యలలో మొదటి రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం వన్ వన్ ఫోర్ సెవెన్ చివరి రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం వన్ ఫైవ్ నైన్ వన్ అయినా మూడు సంఖ్యలో మొత్తం ఎంత సరే ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయండి ఒక నంబర్ ఏమో ఏ ఇంకో నంబర్ ఏమో బి ఇంకొక నెంబర్ ఏమో సి ఇవన్నీ కో ప్రైమ్స్ అండి మీకు ఏమన్నారు ఇవి కో ప్రైమ్స్ సో దీంట్లో మొదటి రెండింటి యొక్క లబ్ధం ఎంత వీళ్ళు వన్ వన్ ఫోర్ సెవెన్ అన్నారు చివరి రెండింటి యొక్క లబ్ధం అంటే బి ఇంటూ సి యొక్క లబ్ధం ఎంత వన్ ఫైవ్ నైన్ వన్ అయితే మీకు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత కనుక్కోమన్నారు అండి ఇటువంటి క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే రేషియో తీసుకోవాలి చూడండి రేషియో తీసుకుంటే మీకు బీబీ క్యాన్సిల్ అయిపోతుందా సో అంటే దీన్ని దీన్ని క్యాన్సిల్ చేసే నంబర్ ఏదో మీరు కనుక్కుంటే ఆ నెంబర్ మీకు బీ వ్యాల్యూ ఇచ్చేస్తుందండి చూడండి రేషియో తీసుకుంటే బీబీ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఈ రెండిట్లో క్యాన్సల్ అయ్యే నెంబర్ ఏది ఉందో కనుక్కుంటే ఆ వ్యాల్యూ మీకు బీ అవుతుందా సో ఇప్పుడు మీరు స్కూల్లో చేసినట్టు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి ఏ నెంబర్తో పోతుంది ట్రై చేయకండి ఇలా క్యాన్సిల్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంటి ఒక డిఫరెన్స్ తీసుకోవాలి చూడండి పదకొండు మైనస్ ఏడు అంటే ఎంత అండి నాలుగు అంతేనా పదకొండు మైనస్ ఏడు నాలుగు ఇక్కడ ఎనిమిది మైనస్ నాలుగు నాలుగు ఓకే పదిహేను మైనస్ పదకొండు ఎంత నాలుగు ఎంత వచ్చిందండి మీకు లెవెన్ ఫార్టీ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ నైంటీ వన్ ఈ రెండింటినీ కనుక మీరు డిఫరెన్స్ తీసుకుంటే లెవెన్ మైనస్ సెవెన్ ఫోర్ వచ్చింది ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ వచ్చింది అండ్ ఫిఫ్టీన్ మైనస్ వన్ ఫోర్ వచ్చింది సో ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసే నెంబర్ ఖచ్చితంగా దీని యొక్క ఫ్యాక్టర్ అవ్వాలండి అండ్ ఈ రెండు చూసినారా మీరు ఇవి రెండు ఉన్నాయండి మీకు ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయా రెండు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అండి ఫోర్ ఇంటూ ట్రిపుల్ వన్గా రాసుకోవచ్చా ఈ మొత్తం నెంబర్ నేను ఫోర్ ఇంటూ ట్రిపుల్ వన్గా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ చేస్తే వస్తుందండి చూడండి ఈ నెంబర్ ఆడ్ నెంబర్ ఈ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఈ రెండు నెంబర్లు అయితే మీకు ఫోర్తో డివైడ్ అవ్వండి వదిలేసేయండి రైట్ చూడండి వన్ ఫైవ్ నైన్ వన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ మల్టిపుల్ కాదండి మీకు చూడండి నైన్ వన్ ఫైవ్ సిక్స్ ఇక్కడ వరకే త్రీ వెళ్ళిపోయింది ఇంకా మీకు వన్ రిమైండర్ వస్తుంది అంటే ఈ నెంబర్ మీకు ఖచ్చితంగా థర్టీ సెవెన్తో డివైడ్ అవ్వాలండి ఈ నెంబర్ మీకు ఖచ్చితంగా థర్టీ సెవెన్తో డివైడ్ అవ్వాలి కావాలంటే చేసి చూడండి మీరు థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ సెవెన్ మీరు త్రీ టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది మీకు వన్ 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 వస్తుందా అంటే ఇక్కడ త్రీ మిగిలింది అంటే థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ వన్ ఇది మీకు థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ వన్ అయింది అంటే థర్టీ సెవెన్తో డివైడ్ అవుతుంది కాబట్టి చూడండి థర్టీ సెవెన్ కన్నా వీరెడ్ మధ్య డిఫరెన్స్ మీకు ట్రిపుల్ ఫోర్ అని వచ్చింది ఇంతకుముందు చూడండి ఎంత ఇది ట్వెల్వ్ ఇంటూ థర్టీ సెవెన్ ఎక్స్ట్రా ఉంది దీనికనేది ట్వెల్వ్ ఇంటూ థర్టీ సెవెన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ నెంబర్ని మీరు డైరెక్ట్గా థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ వన్కి ఒక ట్వెల్వ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి థర్టీ వన్కి టెన్ యాడ్ చేస్తే మీకు ఫార్టీ వన్ వస్తుంది ఫార్టీ త్రీ మీరు అంటే సింపుల్గా చేసి చూస్తే థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ వన్ చేస్తే లెవెన్ ఫార్టీ సెవెన్ వస్తుంది థర్టీ సెవెన్ ఇంటూ ఫార్టీ త్రీ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఏబీసీ వాల్యూస్ వచ్చేసినాయండి చూడండి థర్టీ వన్ అనేది మీకు ఏ వాల్యూ అండి థర్టీ సెవెన్ అనేది మీకు బి వాల్యూ అండి థర్టీ సెవెన్ అనేది మీకు బి వాల్యూ అండ్ ఫార్టీ త్రీ అనేది మీకు సి వాల్యూ అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ వాల్యూ ఎంత వచ్చింది థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ త్రీ ఇవి మూడు కూడా మీకు కో ప్రైమ్స్ మూడు ప్లస్ ఏడు పది పది ప్లస్ ఒకటి పదకొండు ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఎనిమిది ప్లస్ మూడు పదకొండు అంటే ట్రిపుల్ వన్ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే మీకు కొంచెం ముందు నుండే కాన్సెప్ట్స్ కనుక డెవలప్ ఉంటేనే మనం చేయగలుగుతామండి లేకపోతే చేయలేం అంటే ఈ రెండింటిని కనుక మీరు డివైడ్ చేస్తున్నప్పుడు మీరు త్రీతో పోతుందా ఫోర్తో పోతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి టైం ఇప్పుడు కూడా కాదు ఒకవేళ ఈ రెండు నెంబర్లు కనుక మీకు ఖచ్చితంగా డివైడ్ అవుతున్నాయంటే ఆ నెంబర్ని డివైడ్ చేసే నంబర్ ఏది ఉంటుందంటే ఈ డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అయి ఉంటుంది మనం ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు హెచ్ఎఫ్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ కనుక్కుంటున్నప్పుడు హెచ్ఎఫ్ అనేది ఎప్పుడు కూడా టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అవుతుంది లేదా డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అవుతుందని ఎందుకు చెప్పినానంటే అక్కడ ఉన్న లాజిక్కి ఇక్కడ ఉన్న ఇది మ్యాచ్ అవుతుందండి ఇవనేవి మీకు అర్థమెటిక్లో ఉన్న డీప్ కాన్సెప్ట్స్ ఇవి రైట్ ఇక్కడ ఏముందండి మీకు జీరో పాయింట్ ఫైవ్ నైన్ బార్ దీన్ని రాసుకోవాలి అంతేనా జీరో పాయింట్ ఫైవ్ నైన్ బార్ దీన్ని సింపుల్గా ఫిఫ్టీ నైన్ బై నైంటీ నైన్ రాసుకోవచ్చు కదండి షార్ట్ కట్ ఇది మీకు మీకు న్యూ ఫిఫ్టీ నైన్ రాసుకోవాలి బార్ ఎన్నిటిపైన ఉందో అన్ని నైన్టీ నైన్స్ రాసుకోవాలి దీనికి చాలా ఉంటాయి ట్రిక్స్ మీరు అవి ప్రాక్టీస్ చేయండి ఒకసారి త్రీ మెన్ ఫోర్ ఉమెన్ అండ్ సిక్స్ బాయ్స్ టుగెదర్ అండ్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ సిక్స్ డేస్ ఏ ఉమెన్ డస్ ట్రిపుల్ ద వర్క్ ఏ మ్యాన్ డస్ అండ్ ఏ బాయ్ డస్ ఆఫ్ ద వర్క్ ఏ మ్యాండస్ హౌ మెనీ మెన్ ఎలోన్ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ చూడండి ముగ్గురు పురుషులు నలుగురు స్త్రీలు మరి ఆరుగురు బాలు కలిసి ఒక పనిని ఆరు రోజుల్లో పూర్తి చేస్తారంట ఒక స్త్రీ ఒక పురుషుడు చేసే పనికి మూడు రెట్లు చూడండి మెన్ ఉమెన్ బాయ్ కదా ఒక స్త్రీ ఒక పురుషుడు చేసే పనికి మూడు రెట్లు అంటే ఎఫిషియన్సీస్ ఇచ్చినారండి అంటే మ్యాన్ కనుక వన్ యూనిట్ చేస్తే విమెన్ అయితే త్రీ యూనిట్స్ చేస్తుందంట మరియు ఒక బాలుడు ఒక పురుషుడు చేసే పనిలో సగం పని అంటే ఈయన వన్ చేస్తే నేను జీరో పాయింట్ ఫైవ్ తీసుకోవాలి నేను ఎఫిషియన్సీని ఇంటూ టూతో మల్టిప్లై చేస్తే ఇది వన్ తీసుకుంటే ఇది సిక్స్ తీసుకుంటే ఇది టూ అవుతుందండి ఎఫిషియన్సీ ఇలా తీసుకోవచ్చు కదా నేను పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి నేను దీన్ని అన్నిటిని ఇంటూ టూ చేస్తున్నాను క్యాలిక్యులేషన్ ఈజీ కోసం అంటే ముగ్గురు పరుషులు ముగ్గురు పురుషులు ఒక రోజులు ఎంత చేస్తారండి వాళ్ళ ఎఫిషియన్సీ రెండు ఉంది కాబట్టి ఆరు చేస్తారా ఓకే నలుగురు స్త్రీలు ఒక్కొక్క రోజు ఆరు యూనిట్లు చేస్తే ఇరవై నాలుగు యూనిట్లు చేస్తారా ప్లస్ ఆరుగురు బాలు ఒక్కొక్క రోజు ఆరు చేస్తే ఆరా ఇది మొత్తం ఒక్కో రోజులో చేసే పని అండి వీళ్ళు ఇట్లా ఆరు రోజులో పని కంప్లీట్ చేస్తున్నారంట అంటే ఇప్పుడు మీకు టోటల్ వర్క్ ఏమొచ్చిందండి చూడండి ముప్పై ఆరు ఇంటూ ఆరు అనేది టోటల్ వర్క్ అయితే ఈ టోటల్ వర్క్ని ఆ పనిని నాలుగు రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది పురుషులు కావాలి కావాలండి అంతేనా ఒక్కొక్క మెన్ రోజుకి ఎంత చేస్తాడండి రెండు యూనిట్లు ఒక్క మెన్ ఒక్క రోజులో రెండు యూనిట్లు చేస్తాడు అలా నాలుగు రోజుల్లో ఫోర్ యూనిట్స్ చేస్తాడు సో మీకు నెంబర్ ఆఫ్ మెన్ రావాలంటే టోటల్ ఎఫిషియన్సీ టో టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ చేస్తాం కదా చూడండి ఫోర్ నైన్ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది టూ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎంత అండి ట్వంటీ సెవెన్ డేస్ ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ది యావరేజ్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ ఆఫ్ అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఆర్డ్ నెంబర్స్ ఎంత ఉంటాయండి ట్వంటీ ఫైవ్ కదా మీకు ఈజీ కదా ఆర్డ్ నెంబర్స్ ఎలా ఉంటాయండి మనకి మీకు వన్ త్రీ ఫైవ్ డాష్ డాడ్ డాష్ అప్ టు ఫార్టీ నైన్ యావరేజ్ ఎప్పుడు కూడా మీకు మిడిల్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మిడిల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది రైట్ అండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్

ఈ ఫార్టీ సిక్స్ అన్నారు మీకు పదకొండు ప్లస్ ఐదు ఎంత పదహారు పదహారు ప్లస్ ఏడు ఎంత ఇరవై మూడు ఎక్స్ బై మూడు ఈక్వల్ టు నలభై ఆరు సో టూ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది అండ్ ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందండి సిక్స్ వచ్చింది ఇప్పుడు ఏం కనుక్కో సమ్ ఆఫ్ ద ఏజెస్ ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ట్వెల్వ్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు ట్వెల్వ్ ఇంటూ సిక్స్ సెవెంటీ టూ మీకు థర్టీ సిక్స్ నుండి థర్టీ ఎయిట్ వరకు మనకి పై చాట్ ఇచ్చినారండి చూద్దాం ఇన్కమ్ ఆఫ్ సందింగ్ సందీప్ ఇన్ ఏ మంత్ ఆఫ్ జనవరి అండ్ ఏప్రిల్ టుగెదర్ ఇస్ వాట్ పర్సెంటేజ్ దన్ ఇన్కమ్ ఆఫ్ సందీప్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ జూన్ టుగెదర్ సందీప్ యొక్క ఇన్కమ్ గురించి ఇచ్చినారండి పై చార్ట్ గివెన్ బిలో షో ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ సందీప్ ఇన్ సిక్స్ డిఫరెంట్ మంత్స్ అండ్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ దిస్ మంత్స్ అంటే సందీప్ కనుక ఒక వంద రూపాయలు సంపాదించినాడు అనుకోండి ఒక ఆరు నెలల్లో కలిపి సిక్స్ మంత్స్లో వంద రూపాయలు సంపాదిస్తే ఏ ఏ మంత్లో ఎంత సంపాదించినాడని ఇచ్చినారండి పర్సంటేజ్లో రైట్ వంద రూపాయలు కనుక ఒక ఆరు నెలలకు సంపాదిస్తే పర్సెంటేజెస్లో ఏ మంత్లో ఎంత పర్సంటేజ్ సంపాదించాడనిచ్చినాడు క్వశ్చన్ ఏమడిగినారు జనవరి ఫిబ్రవరిలో సందీప్ యొక్క ఆదాయం జనవరి మరియు ఏప్రిల్ జనవరిలో ఎనిమిది ఉంది ఏప్రిల్లో ఇరవై ఎనిమిది ఉంది అంటే టోటల్ ఇరవై ఎనిమిది ఈ ఆదాయం అనేది మార్చి మరియు జూన్లో ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ మార్చ్ ఏమో పదహారు ఉంది అండ్ జూన్ ఎంత ఉందండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉంది ఇరవై నాలుగు ప్లస్ పదహారు అంటే నలభై ఎంత శాతం తక్కువ అని అడిగినారు మనకి తక్కువ కావాలంటే మరి రేషియో తీసుకుంటే సరిపోతుందా ఫోర్ టెన్ టైమ్స్ ఫోర్ సెవెన్ టైమ్స్ చూడండి ఎంత తక్కువ ఉంది త్రీ తక్కువ ఉంది టెన్ పైన అంటే త్రీ బై టెన్ అంటే థర్టీ పర్సెంట్ కదా ఆప్షన్ బి ఇన్కమ్ ఆఫ్ సందీప్ ఇన్ మే అండ్ జూన్ టుగెదర్ ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ద ఇన్కమ్ ఆఫ్ సందీప్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ చూడండి మే జూన్ ఎంత ఉందండి నలభై నాలుగు ఉంది ఫిబ్రవరి మార్చ్ ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఉంది ఎంత పర్సెంట్ ఎక్కువ అన్నారు సో ఇది ఫోర్ సెవెన్ టైమ్స్ అవుతుంది ఫోర్ లెవెన్ టైమ్స్ అంటే సెవెన్ ఉంటే ఇది లెవెన్ ఉంది ఫోర్ ఎక్కువ ఉంది ఫోర్ ఎక్కువ ఉంది సెవెన్ పైన అంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ మీకు పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ స్పీడ్గా రావాలండి మీకు వన్ బై సెవెన్ అంటే ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ అలా ఫోర్ బై సెవెన్ అంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ విచ్ మంత్ షోస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఇన్కమ్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ మంత్ చూడండి ఫిబ్రవరిలో చూడండి జనవరిలో కనుక ఎయిట్ పర్సెంట్ అంటే ఎయిట్ రూపీస్ కనుక ఇన్కమ్ ఉంటే ఫిబ్రవరిలో ట్వెల్వ్ రూపీస్ ఇన్కమ్ ఉందా ఎంత పర్సెంట్ పెరిగిందండి ఎయిట్ నుండి ట్వెల్వ్ అంటే ఫోర్ పెరిగింది ఫోర్ పెరిగింది ఎయిట్ పైన అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది చూడండి మీరు కనుక ఈ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి దగ్గర మీకు ఫోరే పెరిగింది చూడండి ఇక్కడ ఫోర్ పెరిగింది ఇక్కడ ఫోర్ పెరిగింది ఇక్కడ ఫోర్ పెరిగింది అన్ని దగ్గర ఫోర్ పెరిగిందా ప్రతిసారి సేమ్ పెరిగినప్పుడు పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే డినామినేటర్ వ్యాల్యూ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ఉంటుందండి మీకు ఇంక్రీజ్ అనేది సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్ వ్యాల్యూ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది డినామినేటర్ వాల్యూ ఎక్కడ తక్కువ ఉంది ఈ ట్రాన్సాక్షన్లో తక్కువ ఉంటుంది మీకు అంటే మీకు ఫిబ్రవరిలో పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుందండి కావాలంటే మీరు చేసి చూడండి చూడండి ఫిబ్రవరి టు మార్చ్ ఎంత పెరిగింది ఫోర్ పెరిగింది ట్వెల్వ్ పైన అంటే వన్ థర్డ్ పెరిగింది అంతేనా ఫోర్ బై ట్వెల్వ్ అంటే వన్ థర్డ్ అంటే అంత థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ చూడండి తగ్గిందా పదహారు ఉన్నది కాస్త ఇరవై అయింది అంటే నాలుగు పెరిగింది పదహారు పైన నాలుగు అంటే పదహారు పైన నాలుగు పెరిగిందంటే వన్ ఫోర్త్ పెరగడమా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇక్కడ చూడండి ట్వంటీ ఉన్నది ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఉన్నది కాస్త మీకు ట్వంటీయే ఉంది అంటే ఇక్కడ మీకు జీరో అండి ఇక్కడ మీకు జీరో పర్సెంట్ ఇక్కడ ఏం చేంజ్ లేదు ట్వంటీ ఉన్నది కాస్త ట్వంటీ ఫోర్ ఏంటంటే ఫోర్ పెరిగింది ఫోర్ పెరిగింది ట్వంటీ పైన అంటే వన్ ఫిఫ్త్ పెరిగింది అంటే ట్వంటీ పర్సెంట్ చూడండి ఎక్కడ హైయెస్ట్ పెరిగిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ పెరిగింది జనవరి టు ఫిబ్రవరి కంపేర్ టు ప్రీవియస్ మంత్ ఫిబ్రవరిలో ఎక్కువ పెరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నైన్ ఏ నంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్ బై థర్టీన్ పర్సెంట్ అండ్ దెన్ ఇంక్రీజ్ బై ఫిఫ్టీన్ పర్సెంట్ ద నంబర్స్ ఓ ఆప్టెన్ ఈజ్ నవ్వు డిక్రీజ్ బై థర్టీన్ పర్సెంట్ వాట్ ఈజ్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద పర్సెంటేజ్ ఒరిజినల్ నంబర్ సార్ మీకు ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా కనుక తెలిస్తే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చండి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ చేంజ్ ఎక్స్ వై ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ఓకే ఫస్ట్ పదమూడు శాతం పెరిగింది తర్వాత పదిహేను శాతం మళ్ళీ పెరిగింది అంతేనా సో పదమూడు ఇంటూ పదిహేను బై వంద ఇక్కడ ఎంత అయిందండి ఇది ఇరవై ఎనిమిది అయింది పదిహేను ఇంటూ పది మీకు ఎంత అవుతుంది పదిహేను టు పది అంటే మీకు వన్ ఫిఫ్టీ అయ్యేది ఇంకొక ఫార్టీ ఫైవ్ ఎక్స్ట్రా వన్ నైంటీ ఫైవ్ అంటే వన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందండి మీరు ఫస్ట్ రెండు సంవత్సరాలకి తీసుకుంటే ఫస్ట్ ఇయర్ పదమూడు శాతం పెరిగి సెకండ్ ఇయర్ పదిహేను శాతం పెరిగితే రెండు సంవత్సరాల తర్వాత ఎఫెక్టివ్గా ఎంత పెరిగినట్టు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పెరిగినట్టు తర్వాత వచ్చిన సంఖ్యను ఏం చేసినారు ముప్పై శాతం తగ్గించినారు చూడండి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పెరిగితే మీరు థర్టీ పర్సెంట్ తగ్గించినారు ఇంత పెరిగింది ఇంత తగ్గించినారు సో మీకు ఖచ్చితంగా నెట్ డిక్రీజ్ రావాలండి మీకు ఏం కావాలి ఖచ్చితంగా నెట్ డిక్రీజ్ రావాలి ఇంక్రీజ్ అయితే రావద్దు సో ఇప్పుడు నో ఇంక్రీజ్ నో డిక్రీస్ అయితే మీ ఆన్సర్ కాదు ఖచ్చితంగా డిక్రీజ్ వస్తుంది అండ్ మీ ఇంక్రీజ్ అయితే మీ ఆన్సరే కాదు ఈ రెండు కూడా మీ ఆన్సర్ కాదు సో ఇప్పుడు ఏం కావాలి మీకు నైన్ పర్సెంట్ డిక్రీజ్ కావాలి మీరు మళ్ళీ ఫార్మ్లో ఇదే అప్లై చేయాలి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ప్లస్ సారీ మైనస్ మైనస్ థర్టీ ప్లస్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ మైనస్ థర్టీ బై హండ్రెడ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ వై బై హండ్రెడ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తే మీకు అప్రాక్సిమేట్గా చూస్తే సరిపోతుందండి మీరు పెద్ద క్యాలిక్యులేషన్ చేయొద్దు మీరు సో మీకు ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా ఇక్కడేమో ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పెరిగింది ఫస్ట్ టూ టైమ్స్ పెరిగింది కాబట్టి మొదటి సంఖ్యను పెంచి తర్వాత పదిహేను శాతం పెంచగా ఎఫెక్టివ్గా ఇంత పెరిగింది తర్వాత థర్టీ పర్సెంట్ తగ్గించారు మీరు పెంచిన దానికన్నా తగ్గించిన దాని వ్యాల్యూ ఎక్కువుంది కాబట్టి మీకు ఎఫెక్టివ్గా ఖచ్చితంగా తగ్గిన వాల్యూవే వస్తుంది ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ ఎందుకంటే చూడండి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది రెండు మైనస్లు ఉండే ఒకటే ప్లస్ ఉంది మీకు సో ఖచ్చితంగా మీకు డిక్రీస్ అవ్వాలి ఆప్షన్లో డిక్రీస్ ఒకటే ఉంది సో నైన్ పర్సెంట్ డిక్రీస్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఏ సర్టెన్ లోన్ వాజ్ రిటర్న్ ఇన్ టూ ఈక్వల్ ఆఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈచ్ఎఫ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ ఎయిట్ పర్సెంట్ పర్ యానమ్ కాంపౌండెడ్ ఇయర్లీ హౌ మచ్ వాజ్ ద ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ ద లోన్ ఎనిమిది శాతం చక్రవడ్డీ చొప్పున రెండు సమాన ఆర్థిక సంవత్సర అర్థ సంవత్సర వాయిదాలు ఒక్కొక్కటి నాలుగు వేల యాభై ఆరు చొప్పున చెల్లించి అప్పును పూర్తిగా చెల్లించిన అయినా విధానంలో కట్టిన వడ్డీ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు క్వశ్చన్ అండి చూడండి ఎనిమిది శాతం వడ్డీ ఎలా ఇది పర్యానం ఉంది కానీ మీరు పే చేసింది ఎంత హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి ఫోర్ పర్సెంట్ అవుతుందా ఫోర్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అయింది పర్ ఇయర్ అంటే హాఫ్ ఇయర్కి ఫోర్ పర్సెంట్ అవుతుంది ఫ్రాక్షన్లో రాస్తే ఎంత వన్ బై ట్వంటీ ఫైవ్ టైం పీరియడ్ ఎంత అన్నారు ఇక్కడ మీకు టూ టైం పీరియడ్స్ మీరు వన్ ఇయర్లోనే రిటర్న్ చేసినారు కాబట్టి కానీ దాంట్లో మీకు టూ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ కదా ఓకే చూడండి ఫస్ట్ టైం పీరియడ్కి ట్వంటీ ఫైవ్ ఉంటే మీకు ట్వంటీ సిక్స్ అవ్వాలి ఈరోజు కనుక మీరు నాదైనా ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారనుకోండి ఒక టైం పీరియడ్ తర్వాత అంటే ఆరు నెలల తర్వాత మీరు నాకు ఇరవై ఆరు రూపాయలు తెచ్చియ్యాలి ఫోర్ పర్సెంట్ అంటే వన్ బై ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఉంటే మీకు వన్ ఇంట్రెస్ట్ ఒకవేళ టూ టైం పీరియడ్స్ తర్వాత అంటే ఇరవై ఐదు స్క్వేర్ ఎంత అండి ఈరోజు కనుక మీరు నా దగ్గర ఆరు వందల ఇరవై తీసుకున్నారనుకోండి సంవత్సరం తర్వాత మీరు నాకు ఎంత తెచ్చివ్వాలంటే సిక్స్ సెవెంటీ సిక్స్ అంటే టూ టైమ్ పీరియడ్స్ తర్వాత ఇక్కడ మీరు ఎవ్రీ హాఫ్ ఇయర్కి మీరు ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తున్నారు కాబట్టి సంవత్సరానికి మీకు ఎనిమిది శాతం వడ్డీ అంటే ఆ నా హాఫ్ ఇయర్కి ఫోర్ పర్సెంట్ అవుతుంది ఫోర్ పర్సెంట్ అంటే వన్ బై ట్వంటీ ఫైవ్ అండి మీరు నా దగ్గరకు వచ్చి సార్ నాకు ఈరోజు ఫోర్ పర్సెంట్ దగ్గర వడ్డీకి కావాలి ఒక హాఫ్ ఇయర్కి అన్నారనుకోండి నేను మీకు ఈరోజు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను మీరు నాకు హాఫ్ ఇయర్ తర్వాత ఇరవై ఆరు రూపాయలు తెచ్చేయాలండి మీరు మళ్ళీ ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయినారు మళ్ళీ వచ్చినారు మీరు నా దగ్గరికి సార్ నాకు కొంచెం డబ్బు కావాలి కానీ నేను వన్ ఇయర్ తర్వాత ఇస్తాను ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేయండి ఫోర్ పర్సెంట్ దగ్గర అన్నారు అనుకోండి ఈరోజు నేను ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినాను అనుకోండి వన్ ఇయర్ తర్వాత ఎంత చేయాలండి మీరు నాకు తెచ్చి అంటే టూ టైం పీరియడ్స్ తర్వాత సిక్స్ సెవెంటీస్ తెచ్చి చేయాలి చూడండి ఇన్స్టాల్మెంట్ వాల్యూస్లలో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వ్యాల్యూస్ సేమ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఇంటూ ట్వంటీ సిక్స్ చేసినాను అనుకోండి ఇక్కడ ఇంటూ ట్వంటీ సిక్స్ చేయాలా అంటే ఈ రోజు కనుక మీరు నా దగ్గర నుండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ అంటే ఎంత సిక్స్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఇదే రోజు నా దగ్గరకు వచ్చి ఆరు వందల యాభై తీసుకెళ్ళినారు మీరు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఎంత తెచ్చిస్తారు నాకు సిక్స్ సెవెంటీ సిక్స్ తెచ్చిస్తారు అంతేనా ఈరోజు వచ్చి మీరు నా దగ్గర ఆరు వందల యాభై తీసుకెళ్తే సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ సెవెంటీ సిక్స్ తెచ్చిస్తారు ఈరోజు కనుక మీరు నా దగ్గర ఆరు వందల ఇరవై తీసుకుపోయినారు అనుకోండి వన్ ఇయర్ తర్వాత మీరు నాకు ఎంత తెచ్చిస్తారు సిక్స్ సెవెంటీ సిక్స్ అంటే ఆరు నెలల తర్వాత ఒక సిక్స్ సెవెంటీ సిక్స్ తెచ్చిస్తున్నారు ఇంకో ఆరు నెలల తర్వాత ఇంకో సిక్స్ సెవెంటీ సిక్స్ తెచ్చిస్తున్నారు చూడండి టూ ఇన్స్టాల్మెంట్స్ అయినాయి టూ ఈక్వల్ అయినా అంటే ఆరు వందల డెబ్బై ఆరు ఇంటూ రెండు ఇది మీరు నాకు టోటల్ తెచ్చిచ్చిన అమౌంట్ ప్రిన్సిపల్ నాకు ఈరోజు ఎంత తీసుకున్నారు ఒక ఆరు వందల యాభై తీసుకున్నారు ఆరు వందల ఇరవై ఐదు అంటే ఎంత పన్నెండు వందల డెబ్బై ఐదు అంటే ఈరోజు కనుక మీరు నా దగ్గర పన్నెండు వందల డెబ్బై ఐదు తీసుకుంటే మీరు నాకు పే చేసిన అమౌంట్ ఎంత సిక్స్ సెవెంటీ సిక్స్ ఇంటూ టూ అంటే దాంట్లో ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత ఉంది సిక్స్ సెవెంటీ సిక్స్ ఉంది అంటే ఇది ప్రిన్సిపల్ అయితే ఇది అమౌంట్ కదా డిఫరెన్స్ ఎంత ఆరు వందల డెబ్బై ఐదు ఇంటూ రెండు అంత ఎంత చెప్పండి నాకు సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది థర్టీన్ ఫిఫ్టీ టూ అవుతుందండి ఓకే ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి నాకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ టూ అంటే సెవెన్ అంటే సెవెంటీ సెవెన్ రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసినారు మీరు టోటల్ ఇంట్రెస్ట్ అంటే మీరు ప్రిన్సిపల్ కనుక పన్నెండు వందల డెబ్బై ఐదు తీసుకొని ఈచ్ ఇన్స్టాల్మెంట్ కనుక మీకు ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు అవుతే మీరు పే చేసే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత డెబ్బై ఏడు సో అప్పుడు ఆరు వందల డెబ్బై ఆరు వాల్యూవే మీ క్వశ్చన్లో నాలుగు వేల యాభై ఆరు ఉన్నారండి నాలుగు వేల యాభై ఆరు సో అప్పుడు డెబ్బై ఏడు వాల్యూ ఎంత సో లెవెంటే దేనితో క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇది మీకు సిక్స్తో క్యాన్సిల్ అవుతుందండి ఇంటూ సిక్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇంటూ సిక్స్ చేస్తే ఏడాల నలభై రెండు ఆరు నలభై రెండు ప్లస్ నారు నలభై అంటే ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ టూ వచ్చిందా ఆప్షన్ డి అయితే దీన్ని కనుక మీరు ఇంటూ సిక్స్ చేస్తే ఇదే వాల్యూ వస్తుందండి ఆర్ఆర్ల ముప్పై ఆరు త్రీ క్యారీ ఆరుగుల నలభై రెండు ప్లస్ మూడు నలభై ఐదు సో ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ వచ్చేస్తుంది మీరు చేయాల్సిన అవసరం లేదు ఇంకా చూడండి వీటి సమ్ సమ్మడినారండి మీకు చూడండి జీరో పాయింట్ టూ బార్ ప్లస్ జీరో పాయింట్ త్రీ బార్ ప్లస్ జీరో పాయింట్ త్రీ టూ బార్ కదా డైరెక్ట్గా సింపుల్గా అది టూ బై నైన్ అవుతుంది మీకు ఇది త్రీ బై నైన్ అవుతుంది మీకు ఇది థర్టీ టూ బై నైంటీ నైన్ అవుతుంది ఎల్సేమ్ కనుక నైన్టీ నైన్ తీసుకున్నారనుకోండి పదకొండు రెండు ఇది ఇరవై రెండు అవుతుంది పదకొండు వందల ముప్పై మూడు అవుతుంది ఇది ముప్పై రెండు అవుతుంది యూనిట్ ఇజ్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఇక్కడ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ బై నైంటీ నైన్ అంటే ఇది జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ కదా దీన్ని మీరు ఎయిటీ సెవెన్ బై నైంటీ నైన్ కదా రాసుకునేది ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ వెన్ అన్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ సిక్స్ సెవెంత్ ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాట్ విల్ వి ద ప్రాఫిట్ పర్సెంటేజ్ వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈస్ సోల్డెట్ నైన్టీన్ బై ట్వంటీ టూ ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ ఒక వస్తువును దాన్ని అమ్మిన ధరలో ఆరు బై ఏడవ వంతుకు ధరగా అమ్మితే అందులో ఇరవై ఎనిమిది శాతం నష్టం వస్తుంది అదే వస్తువును అమ్మిన ధరలో పంతొమ్మిది బై పన్నెండు వంతుకు అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది ఇక్కడ నైన్టీన్ బై టువెల్వ్ అండి సరే ఇది మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ క్లారిటీగా వెన్ అన్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఎట్ సిక్స్ సెవెంత్ ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ దేర్ ఈస్ అ లాస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే మీరు ఇనీషియల్గా ఒక ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఉందండి ఇది కాస్ట్ ప్రైజ్ ఉంది ఇనీషియల్గా ఒక ఆర్టికల్ని కనుక మీరు ఏడు వందలు అమ్ముతున్నారనుకోండి ఇప్పుడు దాంట్లో సిక్స్ బై సెవెంత్కి అంటే ఇప్పుడు ఆరు వందలు అమ్మినారనుకోండి ఇప్పుడు ఆరు వందలు కమ్మితే దెర్ ఇస్ అ లాస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంట ఇనీషియల్గా మీరు ఏడు వందలు కమ్ముతున్నారు ఇప్పుడు దాన్ని దాంట్లో సిక్స్ సెవెంత్ ప్రైస్కి అంటే ఆరు వందలు కమ్మితే ఎంత లాస్ అమ్ముతున్నారంట ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లాస్కి అమ్ముతున్నారంట అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లాస్కి కమ్ముతున్నారంటే కాస్ట్ ప్రైజ్లో ఎంత అండి మీరు సెవెంటీ టూ పర్సెంట్ కమ్మున్నట్ట అంటే మీ కాస్ట్ ప్రైజ్లో సెవెంటీ టూ పర్సెంట్ వాల్యూవే సిక్స్ హండ్రెడ్ కదా కాస్ట్ ప్రైజ్లో సెవెంటీ టూ పర్సెంట్ వాల్యూ సిక్స్ హండ్రెడ్ అయితే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలండి సిక్స్ హండ్రెడ్ మీకు సెవెంటీ టూ పర్సెంట్ వాల్యూ తెలుసు హండ్రెడ్ వాల్యూ కావాలి ఇదే కదా కాస్ట్ ప్రైజ్ చూడండి సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై సెవెంటీ టూ ఇది కాస్ట్ ప్రైజ్ వచ్చింది కాస్ట్ ప్రైజ్ రెండు కేసులలో సేమ్ కదా సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై సెవెంటీ టూ ఇప్పుడు మీకు కాస్ట్ ప్రైజ్ వచ్చేసిందండి సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై సెవెంటీ టూ వచ్చింది ఇది కాస్ట్ ప్రైస్ ఒకవేళ వెన్ వింత సేమ్ ఆర్టికల్ ఈస్ సోల్డ్ నైన్టీన్ బై ట్వెల్వ్ ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఇదే ఆర్టికల్ని దాని మొదటి సెల్లింగ్ ప్రైస్లో అంటే సెవెన్ హండ్రెడ్ని నైన్టీన్ బై ట్వెల్వ్కి అమ్మినప్పుడు నైన్టీన్ బై ట్వెల్వ్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుంది చూడండి క్యాల్యులేట్ చేసి టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సలా పన్నెండు ఆరుల డెబ్బై రెండా ఆరు ఆరు క్యాన్సల్ సో హండ్రెడ్ ఇస్ టు పంతొమ్మిది ఇంటూ ఏడు అండి ఎంత వస్తుందండి మీకు నైన్టీన్ ఇంటూ సెవెన్ అంటే మీకు వన్ వన్ నైన్టీన్ ఇంటూ సెవెన్ అంటే మీకు వన్ థర్టీ త్రీ చూడండి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందండి థర్టీ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందా ఆప్షన్సీ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ త్రీ బ్యాచెస్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ రెస్పెక్టివ్లీ ఒక ఫార్టీ ఫైవ్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ సిక్స్టీ ఉంది దెన్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద ఆల్ ద స్టూడెంట్స్ ఈజ్ మీకు ఇక్కడ క్యాన్సల్ చేసుకోవచ్చు అండి ఇది ఫైవ్ లెవెన్ టైమ్స్ ఫైవ్ టెన్ టైమ్స్ అండ్ ఫైవ్ నైన్ టైమ్స్ ఓకే ఇదేమో మీకు క్వాంటిటీ వస్తుంది ఇదేమో మీకు యావరేజ్ ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు టోటల్ యావరేజ్ కావాలంటే అన్నిటినీ మల్టిప్లై చేసి బై డివైడ్ థర్టీ చేయొచ్చు లేదా మీరు సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఓవరాల్ యావరేజ్ మీరు ఫార్టీ ఫైవ్ అనుకోండి ఓవరాల్ యావరేజ్ కనుక ఫార్టీ ఫైవ్ అనుకుంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉందండి ఫార్టీ ఫైవ్ కన్నా టెన్ ఎక్కువ ఉంది టెన్ మెంబర్స్ దగ్గర అంటే హండ్రెడ్ ఎక్కువ ఉంది ప్లస్ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ కన్నా ఫిఫ్టీన్ ఎక్కువ ఉంది నైన్ మెంబర్స్ దగ్గర సో ఫిఫ్టీన్ ఇంటూ నైన్ ఎంత వన్ థర్టీ ఫైవ్ ఈ ఎక్కువ మొత్తాన్ని థర్టీ మెంబర్స్ మధ్య డివైడ్ చేయండి సో ఫార్టీ ఫైవ్ ప్లస్ టూ థర్టీ ఫైవ్ టూ థర్ థర్టీ ఫైవ్ బై థర్టీ ఎంత వస్తుందండి మీకు త్రీతో క్యాన్సల్ చేస్తే త్రీ టెన్ టైమ్స్ త్రీ సెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ అవుతుంది అండ్ ఇక టూ మిగులుతుంది ఒక ఎయిట్ టైమ్స్ అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ అప్రాక్సిమేట్లీ యాడ్ చేయాలి మీరు ఫార్టీ ఫైవ్ టు సెవెన్ యాడ్ చేస్తే ఎంత మీకు ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ మీ ఆన్సర్ రావాలండి ఆప్షన్ ఏ ఏ గర్ల్ బాటన్ ఆర్టికల్ ఫర్ ఎయిట్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సోల్డేటెడ్ త్రీ హండ్రెడ్ దెన్ ఫైన్ తర్ హర్ లాస్ట్ పర్సెంటేజ్ చాలా ఈజీ క్వశ్చన్ కదండి చూడండి టూ ఇస్ టు వన్ రేషియోలు ఉంది మీరు కొని ఒక రూపాయికి అనుకోండి ఒకటి లాస్ట్ రెండు రూపాయల పైన అంటే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ అమ్ముతున్నట్టు కదా ఆప్షన్ సి ఆఫ్టర్ త్రీ సక్సెసివ్ ఈక్వల్ పర్సెంటేజ్ రైజ్ ఇన్ ద శాలరీ ఆఫ్

త్రీ సక్సెసివ్ పర్సంటేజ్ రైస్ తర్వాత ఒక్కసారి మీరు ఆప్షన్ అబ్జర్వ్ చేసి చూడండి ఇది మీ ఇవి రెండు ఇవి మూడు మీకు ఆన్సర్లే కాదండి చూడండి హండ్రెడ్ రూపీస్ ఉన్నది కాస్త నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి వంద రూపాయలు ఉంది ఒకవేళ మీకు ట్వంటీ పర్సెంట్ రైస్ వచ్చింది అనుకోండి వన్ ఇయర్ తర్వాత ఎంత అవుతుందండి వన్ ట్వంటీ టూ అవుతుందా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకొక ట్వంటీ టూ పర్సెంట్ వచ్చింది వచ్చిందనుకోండి జస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా రైస్ తీసుకోండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నా కూడా మీకు ఎంత అవుతుంది పన్నెండు అంటే ఇరవై నాలుగు యాడ్ అవుతుంది అప్పుడు ఎంత అవ్వాలి మీకు వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది అప్రాక్సిమేట్లీ చూడండి ఫస్ట్ ఇయర్ ఒక ట్వంటీ టూ పర్సెంట్ రైస్ సెకండ్ ఇయర్ ఒక ట్వంటీ టూ పర్సెంట్ రైస్ తీసుకుంటేనే మీకు వచ్చే వాల్యూ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ కానీ ఎక్కువ అయిపోవాలి కానీ మీకు బంద్ ఉన్న రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ ఫార్టీ నైన్ పైస అయిందంటే మీకు ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ కాలేదని అర్థం అండి అంటే మీకు ఇంక్రీజ్ అయింది ఎంత అంటే ఇక్కడ మీకు ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అప్రాక్సిమేషన్ చూస్తే వచ్చేసింది కదా మీకు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఏ స్టూడెంట్ మల్టీప్లైడ్ ఏ నంబర్ బై త్రీ బై ఫైవ్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఎర్ర ఇది క్యాక్యులేషన్ ఆ నంబర్ని మీరు ఏమనుకోవాలంటే ఈ త్రీకి డినామినేటర్లో ఉన్న ఫైవ్కి అంటే పదిహేను ఒక నంబర్ గనుక పదిహేను ఉంటే ఒక విద్యార్థి ఒక సంఖ్యని ఐదు బై మూడుతో గుణించడానికి బదులుగా యాక్చువల్గా ఐదు బై మూడుతో గుణించాలి కానీ మూడు బై ఐదుతో గుణించినాడు ఐదు బై మూడుతో గుణిస్తే ఎంత రావాలని ఆన్సర్ అతడికి మూడు ఐదు లాంటి ఇరవై ఐదు ఆన్సర్ రావాలి మూడు బై ఐదుతో గునిస్తే తొమ్మిది ఆన్సర్ వచ్చింది ఎంత శాతం దోషం వచ్చిందండి ఇరవై ఐదు రావాల్సిన ఆన్సర్ తొమ్మిది వచ్చిందంటే పదహారు తక్కువ వచ్చింది పదహారు తక్కువ వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఐదు పైన పర్సంటేజ్ కావాలంటే ఎనిమిది వంద అంటే అరవై నాలుగు శాతం తక్కువ వచ్చింది అరవై నాలుగు శాతం తప్పు వచ్చింది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ త్రీ కార్పెంటర్స్ పీక్ యూఆర్ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ఆఫీస్ ఫర్నిచర్ వర్క్ పీ కెన్ డూ ఏ జాబ్ ఇన్ ఫార్టీ టూ డేస్

మీ టోటల్ వర్క్ ఏమో ఫార్టీ టూ ఇంటూ హండ్రెడ్ అవుతుంది ఇంత టోటల్ వర్క్ చేయడానికి క్యూ అండ్ ఆర్ కలిపి కొన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు క్యూ ఎఫిషియన్సీ ఎంత వన్ సిక్స్టీ ఎయిట్ ఈయన ఆర్ ఎఫిషియన్సీ ఎంత వన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ త్రీ బై టూ సో ఇద్దరు కలిపితే ఏమవుతుందండి వన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ త్రీ బై టూ ప్లస్ ఇక్కడ వన్ ప్లస్ త్రీ బై టూ కదా అంటే ఫైవ్ బై టూ అవుతుందా ఫైవ్ బై టూ చూడండి ఇది ఖచ్చితంగా ఫోర్ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది చూడండి నాలుగు రెండు ఎనిమిది నాలుగు నెలల పదహారు ఫోర్ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది ఇక టూ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ టైమ్స్ క్యాన్సల్ అవుతుంది అంటే టెన్ డేస్లో కంప్లీట్ చేస్తారండి వర్క్ రైట్ ఇదండి మీకు మాక్ టెస్ట్ ఎయిట్ ఎక్స్ప్లెనేషన్